మహోన్నతుడా మహోన్నతుడా సర్వాధికారునికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము తండ్రి ఈ ఉదయకాల సమయమందు ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా నిన్ను చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా అయా తండ్రి సంఘములోకి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం ఈ దినమందు ప్రభా నీ వాక్యమును వినబోచి ఉండగా దేవా మా అందరితో నీవే మాట్లాడండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు హృదయాలను ప్రభా ఎరిగిన దేవుడవు నీవు తండ్రి పరిశుద్ధాత్మ దేవా ప్రతి హృదయాన్ని నీవు చూస్తున్న దేవుడవు దేవా ఉదయకాల సమయమందు ప్రభా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వారందరినీ దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా తండ్రి నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీవే తండ్రి నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని ప్రభా నేను కాదు ప్రభా మాట్లాడవలసింది ప్రభా నీవే మీ ప్రజలందరితో మాట్లాడమని యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఈ దినం దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకున్నట్లయితే అక్కడ సంఘానికి ఒక విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా బంధించబడి ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై సంఘాల గురించి ఆయనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే 3వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ ఉంటే యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆ సంఘం పేరు సార్దీస్. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఇక్కడ సార్దీస్ సంఘము అంటే సంఘాన్ని గురించి బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చారు అంటే స్త్రీతో పోల్చారు. వధువు సంఘము, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు ఆయన్ను ఎదుర్కోవడానికి వధువుగా మనం సిద్ధపడి ప్రభువును ఎదుర్కొనవలసినది. అయితే ఆయన్ను ఎదుర్కొనే ముందు సంఘంలో ఉన్న ఒక లోపాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను బాగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నేను నెమ్మదిగా ఉన్నాను, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉన్నాను, అన్నిటిలో నేను బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు. అయితే నువ్వు అనుకున్నది ఒత్తిడి. నువ్వు ఎలా ఉన్నావంటే మృతుడవుగా ఉన్నావు. అంటే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే నువ్వు వధువు సంఘం. అయితే ఈ స్త్రీలో ఒక లోపము కనబడుతున్నది. అదేంటంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీవు కలిగి ఉన్నావు కానీ నీవు చచ్చిన స్థితిలో ఉన్నావని దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోమంటూ ఉన్నాడు. అది ఏ లోపం అంటే నేను బ్రతికి ఉన్నాను, నేను సరిగా ఉన్నాను, నేను బాగున్నానని నీవు అనుకుంటున్నావు. అయితే నీ స్థితి సరిగా లేదు, నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. చచ్చిన స్థితి అంటే ఏంటి, మృతుడు అంటే ఏంటి, మృతురాలు అంటే ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయంలో ఆదామును దేవుడు సృజించినప్పుడు మంటితో ఆదామును దేవుడు నిర్మిస్తాడు. మంటితో నిర్మించి అంతా తయారు చేసి శరీరము తయారైపోయిన తర్వాత ఆయన జీవాత్మను ఊదుతాడు. తన నోరు పెట్టి జీవాత్మను ఆదామకు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను అంటే అతనికి ఒక ఆత్మను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేంటంటే శరీరము, ప్రాణము, ఇంకొకటి దేవుని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దేవుని ఆత్మ ఎవరిలో లేకుండా పోతుందో వారే మృతులు. హల్లెలూయా. ఈ దేవుని ఆత్మ ఎవరి జీవితాల్లో లేకుండా పోతుందో, ఎవరి హృదయంలో లేకుండా పోతుందో, అటువంటి వారిని గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నీవు జీవిస్తూ ఉన్నప్పటికీ, నేను జీవిస్తూ ఉన్నానని నీవు చెప్తూ ఉన్నప్పటికీ, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అయితే నీవు మృతుడవే.
నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు సింహంతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే చచ్చిన స్థితిలో నుండి నీవు జీవించే స్థితిలోకి మారవలసినది. ఇది నాన్న నీ స్థితి ఎలా ఉన్నది? జీవాత్మ నీలో ఉన్నదా లేకపోతే మృతులుగా నీవు ఉన్నావా? జీవాత్మ చేత నువ్వు నింపబడి ఉన్నావా? చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక్కసారి నిన్ను చూచుకున్నట్లయితే జీవాత్మ నీలో ఉంటే నీవు సంతోషంగా ఉండగలవు. జీవాత్మ నీలో ఉంటే నువ్వు నెమ్మదిగా ఉండగలవు. జీవాత్మ నీలో ఉంటే అన్ని విషయాల్లో నీవు సౌఖ్యంగా ఉంటావు. అయితే దేవుని రాకడలో కూడా నీవు ఎత్తబడతావు. అయితే ఇది నాన్న ఈ సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే జీవాత్మ నీలో లేదు, నువ్వు మృతుడవుగా ఉన్నావు, నువ్వు మృతురాలుగా ఉన్నావు. అయితే దీనిలో నుండి నువ్వు బయటపడవలసినది. మృతత్తుల్యమైన నీ స్థితిలో నుండి జీవాన్ని నువ్వు పొందుకోవాలని సంఘముతో స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం అనగా ఎవరంటే స్త్రీ పురుషులు చిన్నలు పెద్దలు అందరు కలిసి సంఘం. అదే రీతిగా దేవుడు వధువు సంఘాన్ని కూడా ఏ రీతిగా పోలిస్తూ ఉన్నాడంటే అందరూ కలిపి వధువు సంఘం. ఈ వధువు సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము త్వరగా రాబోతున్నది కాబట్టి ఆ రాజ్యానికి మనం చేరుకోవాలంటే, ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అందరూ జీవాత్మ చేత నింపబడవలసి ఉన్నది. జీవాత్మగానే లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నివాసము చేయకపోతే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని ఆత్మదేవుడి దినానులతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సాధ్య సంఘంతో దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే యోహాను భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు అనుకుంటూ ఉన్నారు మేము జీవిస్తూ ఉన్నాం, మేము బ్రతుకుతూ ఉన్నాం, మేము బాగున్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. అయితే వారిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రకటన 12వ అధ్యాయంలో సంఘము ఏ రీతిగా ఉండాలి, స్త్రీ ఏ రీతిగా అలంకరించబడి ఉండాలి, స్త్రీ ఎటువంటి వస్త్రాలను ధరించుకోవాలి, సంఘము ఎటువంటి పరిశుద్ధతతో నింపబడి ఉండాలని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడింది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడును. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె ఎవరిని ధరించుకుని ఉన్నదంటే సూర్యుణ్ణే ధరించుకోంది. ఈ స్త్రీ ఎవరు? ఈమె ఎందుకు ఆకాశంలో కనబడుతూ ఉన్నదంటే ఈ స్త్రీ సంఘమనే స్త్రీ వధువు. ఈ వధువు దేన్ని ధరించుకుని ఉన్నదంటే దేవుని నీతి క్రియలను, దేవుని శక్తి చేత నింపబడి కనబడుతూ ఉన్నది. ఈమె సూర్యుణ్ణే ధరించుకుని ఉంది. సూర్యుణ్ణి ధరించుకొని తల మీద 12 నక్షత్రముల కిరీటాన్ని పెట్టుకొని చంద్రుణ్ణి పాదముల కింద చుట్ట త్రొక్కుచూ నిలబడి ఉన్నది. అయితే ఈ ఉన్న స్థితి ఏ రీతిగా ఉన్నదంటే గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేస్తున్నది. ఇది ఎప్పుడు జరగబోతూ ఉందంటే రేపు అంచె దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఇది, స్త్రీ యొక్క పరిస్థితి ఇది, వధువు సంఘము పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నొప్పులు పడుతూ ప్రసవ వేదన పడే దినాలు సంఘానికి ఉన్నాయి. అయితే ఇటువంటి స్థితిలో నువ్వు ఏ రీతిగా ఉండాలంటే సూర్యుల్లో నీవు ధరించుకుని ఉండాలి. ఈ దినాన మనం ఆభరణాలు ధరించుకోవచ్చు, బట్టలు ధరించుకోవచ్చు, అన్ని విషయాల్లో మనం సంతృప్తిగా ఉండొచ్చు. అయితే దేవుని రాకడకు సిద్ధపడే సంఘము ఏమి ధరించుకుని ఉండాలంటే సూర్యుణ్ణి ధరించుకుని ఉండాలి. సూర్యుడనగా ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధరించుకొని 12 నక్షత్రాల కిరీటమును తల మీద పెట్టుకునినది. 12 నక్షత్రాల కిరీటము దేనికి సాదృశ్యం అంటే అపొస్తలుల యొక్క బోధ. అపొస్తలుల యొక్క బోధను ధరించుకొని యేసు క్రీస్తులని మకుటముగా పెట్టుకొని పాదముల కింద చంద్రుణ్ణి
తొక్కుతూవున్నది అంటే సాతాను క్రియలను తొక్కుచూవున్నది. హల్లెలూయా. పాదాల క్రింద సాతాన్ని తొక్కే సంఘంగా మనం ఉండాలి. పాదాల క్రింద చీకటి శక్తులను రేపు రాకడ సమయంలో అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు, దాని క్రియలన్నిటినీ ఎదిరించే సంఘంగా మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఒకవేళ మనం నేను బాగున్నాను, నా స్థితి సరిగా ఉంది, ఆత్మీయతలో నేను అభివృద్ధి చెందుతూ ఉన్నానని ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటే, అయితే నీవు చచ్చిన స్థితిలోనే ఉన్నావు. ఎప్పుడు నీవు జీవించే వ్యక్తిగా ఉంటావంటే దేవుని యొక్క శక్తి చేత నీవు నింపబడి ఉన్నప్పుడు, యేసు క్రీస్తుని నీవు ధరించుకున్నప్పుడు, యేసు క్రీస్తు యొక్క ఆ తలలో 12 నక్షత్రముల కిరీటమును నీవు ధరించుకున్నప్పుడు, పాదముల కింద సాతాను క్రియలను నీవు తొక్కి ప్పుడే రేపు రాకడ సమయంలో నీవు దుష్టుని ఎదిరించే సంఘంగా నీవు నిలబడతావు. ఒకవేళ ఈ స్థితిలో నీవు దాన్ని లేకపోతే, సూర్యుణ్ణి నీవు ధరించుకోకపోతే, దేవుని యొక్క బోధలో నీవు నిలిచి ఉండకపోతే, పాదముల క్రింద చంద్రుణ్ణి కాని నీవు తొక్కకుండా ఉంటే, రేపు శోధన కాలములో నీవు నిలబడలేవని ఆత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి రేపు శోధన కాలం రాబోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం దేవుని రాకడకు సంబంధించిన అన్ని సూచనలు కలుగుతూ ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఈ లోకంలో సుఖంగా ఉంటే సరిపోతుంది, నెమ్మదిగా ఉంటే చాలు, అన్ని సంపాదించుకుంటే చాలని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే, అయితే దేవుని రాజ్యము త్వరగా రాబోతుంది. సంఘము అంత్యక్రీస్తు పాలనలో అనేక శ్రమలను అనుభవించబోతుంది. స్త్రీకి ప్రసవ వేదన దగ్గర పడుతూ ఉంది. కారణం ఏంటంటే ఆమె శ్రమల కాలము ముందున్నది. కాబట్టి దానిలో ఉండి నీవు తప్పించబడాలంటే బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయంలో వ్రాయబడింది, ఆ ఘట సర్పము ఆ స్త్రీని చంపడానికి, ఆమెను నాశనము చేయడానికి అనేక రీతులుగా ప్రయత్నిస్తూ ఉంటే, ఆ స్త్రీ తప్పించుకొని పారిపోతూ ఉంది, అరణ్యానికి వెళ్ళిపోతుందని దేవుని వాక్య గ్రంథంలో వ్రాయబడింది. అంటే సంఘాన్ని హింసించడానికి 666 ముద్ర రాబోతుంది, అంత్యక్రీస్తు పరిపాలన రాబోతుంది. దానిలో నుండి నీవు తప్పించుకోవాలి. అనేక శ్రమలు సంఘానికి రాబోతున్నాయి, వాటన్నిటిని నీవు ఏ రీతిగా తప్పించుకుంటావంటే, దేవుని ధరించుకున్నవారు, యేసుక్రీస్తు యొక్క అపొస్తల బోధలో నడుస్తున్నవారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పాదముల కింద ఓ సాతాను యొక్క తంత్రములన్నిటిని తొక్కిన వారే రేపు దేవుని ఎదుర్కొంటారు. ఆయన ఏ రీతిగా రాబోచి ఉన్నాడంటే బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రకటన 12వ వచనంలో యోహాను భక్తుడు చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు పెండ్లి కుమారుడు ఆయన సిద్ధపడి ఏ రీతిగా ఆయన తయారై ఉన్నాడు వధువు సంఘాన్ని ఎదుర్కోవడానికి, సూర్యుణ్ణి ధరించిన స్త్రీని ఎదుర్కోవడానికి పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాడంటే, 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకని చూచి తిని అతని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు బత్తి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను పెళ్ళని ఉల్లిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఈయన ఈ రీతిగా సిద్ధపడి వస్తూ ఉన్నాడు. భయంకరమైన వేంద్రముతో మహా అగ్ని చేత నింపబడి ఆయన కండ్లు మహా తేజస్సుతో, ఆయన వస్త్రాలు వెలుగుతో దగదగ మెరుస్తూ ఆయన దిగి వస్తూ ఉంటే, ఈ సంఘము ఆయన్ని ఎదుర్కోవడానికి ఏ రీతిగా వెళ్ళాలి అంటే, దేవుని మహిమ చేత నింపబడి ఉండాలి. ఆయన్ని ఎదుర్కోవడానికి దేవుని శక్తి చేత నింపబడి ఈ అగ్నితో సమానమైన పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి నీవు కూడా అగ్నిని ధరించుకొని పాదముల కింద సాతాను క్రియలను తొక్కి నీవు ఎదుర్కొనే దినము నీకు రాబోతున్నది. కాబట్టి నీ స్థితి ఎలా ఉన్నది? నీవు సిద్ధపడుతూ ఉన్నావా? యేసు యొక్క మనస్సును నీవు ధరించుకున్నావా? యేసు యొక్క పరిశుద్ధమైన నీతి క్రియల చేత నీవు కప్పబడి ఉన్నావా? ఇది నాను ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి?
ఆమె ఏ రీతిగా ఉన్నదంటే బహుశ్రమలు పడుతూ ఉన్నది. యేసు నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం, పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తుని ఎదుర్కోవడానికి బహుశ్రమలు పడుతూ కేకలు వేస్తూ ఉన్నది. అంత్యక్రీస్తు సంఘాన్ని చెరపట్టుకొని పలు శ్రమల పాలు చేస్తూ, నిందల పాలు చేస్తూ, అవమానం చేస్తూ, సంఘాన్ని హింసిస్తూ ఉంటే ఆమె గుండెల్లో ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? నా వివాహములకు క్రీస్తుని నేను ఎదుర్కోబోతూ ఉన్నాను. అదే నాకు ముఖ్య ఉద్దేశం. ఆయన నేను కలుసుకోవాలి. ఇక నాకు వేరే ఉద్దేశాల్లో ఎన్ని శ్రమలైనా నేను అనుభవించి, ఎంతటి శ్రమలైనా నేను ఓర్చుకొని దేవుని పెండ్లి కుమారుడైన యేసుని నేను కలుసుకోవాలి. ఇది నాన్న అటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వారు సుఖంగా ఉండగలుగుతున్నారు, దేవుని నమ్మని వారు సుఖంగా ఉండగలుగుతున్నారు. అయితే ఈ దినాన మనకు ఉండవలసిన ముఖ్య సందేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు క్రీస్తును నేను ఎదుర్కోవాలి. సంఘంగా నేను సిద్ధపడి, వధువు సంఘంగా నేను తయారయ్యి ఆయన్ని ఎదుర్కోవాలి అని ఒక సందేశం ఈ దినాన నీకు అందించబడుతున్నది. ఒకసారి నిన్ను నీవు చూసుకుంటే అనేకమైన లోపాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని శక్తి చేత మనం అలంకరించబడి ఉన్నామా, లేకపోతే దేవుని శక్తి లేని వారంగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని శక్తి చేత నీవు నింపబడి ఉంటే ఆ శక్తే పెండ్లి కుమారుడైన యేసు వద్దకు నిన్ను తీసుకుని వెళుతూ ఉంది రేపు రాకడ సమయంలో. ఒకవేళ ఆ శక్తి కానీ నీకు లేకపోతే సూర్యుణ్ణి నీవు ధరించుకోలేవు, పాదముల కింద చంద్రుని నీవు అనగట్టుకోలేవు. కారణం ఏంటంటే దేవుని శక్తి నీకు లేదు కనుక. కాబట్టి అందుకే సంఘంతో చెప్తూ ఉన్నాడు సాధ్య సంఘంతో, నీలో లోపమున్నది, దాన్ని నీవు సర్చ్ చేసుకోవాలి. దేంతో తెలుసా? నేను బాగున్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, చేరుకుంటాను, ప్రభువును నేను ఎదుర్కొంటాను అని నీవు అపోహలో ఉన్నావు. అయితే జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవు, మృతురాలుగాని ఉన్నావని సంఘముతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కాని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘముతో ఎవరు చెప్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏడు సంఘాల గురించి యోహాను భక్తుడికి దేవుడు తెలియచేస్తూ సార్దీస్లో ఉన్న సంఘము యొక్క లోపాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకి ముందు శ్రమల కాలము రాబోతుంది. వన్ వెల్ గవర్నమెంట్ త్వరగా రాబోతుంది. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఏ రీతిగా ప్రపంచాన్ని అంతా కూడా ఏ రీతిగా పరిపాలించారో అదే రీతిగా ప్రపంచం అంతా కూడా ఒకటి కాబోతుంది. ఎవరి దేశాన్ని వారు పరిపాలించుకోవడానికి లేకుండా అంతా కూడా ఒకరే పరిపాలించేటట్టు ఆ చట్టాన్ని త్వరగా తీసుకురాబోతూ ఉన్నారు. కాబట్టి ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఒకటైపోయిన తర్వాత ఎవరు రూల్ చేస్తారంటే అంత్యక్రీస్తు. దేవునికి విరోధమైన వాడు, క్రీస్తు విరోధి బయలుపరచబడబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి కూర్చొని ఏం చేస్తాడంటే చట్టాన్ని తీసివేసేస్తాడు. ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నడుచుకోవచ్చు, ఎవరికి తోచినట్టు వారు నడుచుకోవచ్చు, ఎవరి మనసుకు ఏ రీతిగా వస్తే ఆ రీతిగా నడుచుకోవచ్చు. అయితే ఈ కాలములోనే సంఘము పరిశుద్ధంగా ఉండాలి, ఇష్టానుసారంగా బ్రతకవచ్చు అని రూల్ రాబోతుంది. ఈ దినాన తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చేస్తే అన్ని విధాల శిక్షలున్నాయి. అయితే రేపు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు చట్టాలన్నిటినీ ఎత్తివేయబోతూ ఉన్నాడు. అందుకే వాడు ధర్మ విరోధి. ధర్మము జరగకుండా, నీతి న్యాయాల ప్రకారం ప్రజలు నడుచుకోకుండా అంత్యక్రీస్తు వచ్చి ధర్మాన్ని, న్యాయాన్ని, సమస్తాన్ని ఎత్తివేసి ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. అయితే ఆ ప్రజల మధ్యలో మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఆ ప్రజల మధ్యలో మనం వధువు సంఘంగా సిద్ధపడాలి. ఏ రీతిగా ప్రపంచ గవర్నమెంట్ ఒకటే అయిపోయిందో అదే రీతిగా సంఘాలన్నీ ఒకటే కాబోతూ ఉన్నాయి. ఇదాన మనం ఆ సంఘం, ఈ సంఘం అనే అనేక పేర్లు పెట్టుకుని ఉన్నాం. రేపు ఒకే ఒక సంఘం రాబోతుంది, సార్వత్రిక సంఘం, మహిమ కలిగిన సంఘం, దేవుని సంఘం, వధువు సంఘం, అందరం కలిసి ఒకే సంఘంగా మనం మార్చబడబోతూ ఉన్నాం. ఒకే బోధ, ఒకే నీతి, ఒకే మహిమ, అన్నిటి చేత మనం నింపబడి ఒకే ఒక దేవుడు యేసు క్రీస్తును
సత్సంగం ఎదుర్కొనబోతుంది. కాబట్టి ఈ దినాన మనం మన స్థితి ఏ రీతిగా ఉన్నది? దేవుని రాజ్యము బహు సమీపముగా ఉన్నది. ఈ సంఘానికి హింస త్వరగా కలగబోతూ ఉంది. భయంకరమైన హింసలు రాబోతున్నాయి. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, భూమి పుట్టినది మొదలుకొని సంఘానికి, మనుషులకు, దేవుణ్ణి శోధించే వారికి ఇటువంటి శ్రమలు కలగలేదు, ఇక కలగబోవు అని దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇటువంటి శ్రమల్లో నీవు నిలిచి ఉండాలి. ఇటువంటి శ్రమల్లో నీవు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఇటువంటి శ్రమలో నీవు ఓర్పు కలిగి, సహనం కలిగి యేసు కొరకు నీవు ఎదురు చూడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది నాన్న మనకు అన్ని ఉండొచ్చు, అన్ని లేకపోవచ్చు, పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏంటి నీకు కలిగిందంటే దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ శక్తి. దానిని నీవు పట్టుకున్నప్పుడు అదే నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి సార్వత్రిక సంఘంగా మనం మార్చబడాలి. ఆ డెనామినేషన్, ఈ డెనామినేషన్, రేపు ఏది కూడా ఉండవు, కానీ ఒకే ఒక సంఘం, మహిమ కలిగిన సంఘం, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచిన సంఘంగా ఆకాశ మేఘాల్లోకి మనం అందరము వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి దానికి నీవు సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే యోహానుతో సెలవిస్తూ ఉన్నాడు, సంఘాల్ని సిద్ధపరచు, సంఘాల్లో ఉన్న లోకాల్ని దిద్ది, నా రాత్రడకు ప్రజలందరినీ నీవు సిద్ధపరచాలి. అందుకే మనమందరం వధువు సంఘంగా మార్చబడబోతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు నీవే స్థితిలో ఉన్నావు. ప్రకటన గ్రంథం అంతా కూడా సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు, మనుషులను పోగు చేస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ పట్టణము కూడా పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి దేవుని పాద సముఖము నుండి దిగి వస్తూ ఉన్నది. అందులోకి నీవు ప్రవేశించాలి అంటే నీవు కూడా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. నీవు అంటే నీ ఒక్కరివే కాదు, ఒక్కరివే కాదు, సంఘం అంతా కలిసి ఒకే స్త్రీ, ఆ స్త్రీ వధువు సంఘము. ఆ సంఘము ఏ రీతిగా సిద్ధపడాలి అంటే పరిశుద్ధమైన నీతి క్రియల చేత అలంకరించబడాలి. ఇది నాన్న మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధత కలిగి ఉన్నామా? దేవుని యొక్క నీతిని ధరించుకొని ఉన్నామా? విశ్వాసముతో ఉన్నామా? దేవుని యొక్క మహిమ చేత కప్పబడి ఉన్నామా? ఏ రీతిగా మన స్థితి ఉన్నదో ఒక్కసారి మనల్ని మనం చూచుకున్నప్పుడు అనేక లోపాలు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ఆ సంఘాన్ని చూచినప్పుడు అనేక లోపాలు కనబడితే వాటిని దిద్దుతూ ఉన్నాడు. ఈ దినాన నీ జీవితంలో ఏ లోపం ఉన్నదో దాన్ని నీవు దిద్దుకోవాలి. అనేకమైన లోపాలు మన జీవితంలో ఉన్నాయి. యేసు క్రీస్తును కలుసుకోకుండా, యేసు క్రీస్తుని ఎదుర్కొనకుండా అనేకమైన ఆటంకాలు మన జీవితంలో ఉంటాయి. వాటన్నిటిలోంచి మనం విడిపించబడి, విడుదల పొంది ప్రభువును మనం ఎదుర్కొనవలసినది. ఈ రీతిగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, సూర్యుణ్ణి నీవు ధరించుకున్నప్పుడు నీకు ఏం కలుగుతూ ఉందంటే ఏ దుష్టుడు కూడా నిన్ను ఏమి చేయలేడు. సూర్యుణ్ణే నీవు ధరించుకున్నప్పుడు దుష్టుడు ఎక్కడ ఉంటాడంటే నీ పాదాల క్రింద అణచి వేయబడతాడు. కారణం ఏంటో తెలుసా? యేసునే నీవు ధరించుకొని ఉన్నావు. యేసు క్రియల చేత నీవు కప్పబడి ఉన్నావు. యేసు మహిమ చేత నీవు అలంకరించబడి ఉన్నావు. కనుక దుష్టుడు నీ దగ్గరికి రాదు, కానీ నీ పాదాల క్రింద వాడు అణచి వేయబడతాడు. మధ్యాహ్న కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని రాత్రి సమీపముగా ఉన్నది. నీవు సిద్ధం కావాలి. ఏ రీతిగా సిద్ధపడతావు? సార్వత్రిక సంఘంగా, ఓ అపోస్తల బోధ చేత అలంకరించబడిన సంఘంగా, యేసుని మొక్కుతముగా ధరించుకున్న సంఘంగా, ఓ సూర్యుని నీవు ధరించుకున్న సంఘంగా నీవు సిద్ధం కావాలి. అనేక మంది అనుకోవచ్చు, నేను మంచి భక్తిలోనే ఉన్నాను, నేను నడుచుకుంటున్నది మంచిదే, నేను సరిగానే ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే వాక్యానుసారంగా నువ్వు చూచుకోవాలి. మనమందరం కలిసి ఒకే సంఘంగా ప్రభువును ఎదుర్కోబోతున్నాం. మనమందరం కలిసి ఒకే మహిమ చేత నింపబడబోతున్నాం. మనమందరం కలిసి సాతానుని మన పాదముల క్రింద త్రొక్కినప్పుడు జయ జీవితాన్ని అనుభవించే వారిగా మనమంట. ఇది నా జీవితాలు అనేక అపజయాలు వస్తూ ఉన్నాయి. నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, అనేక
చేయవలసినది శత్రు నుండి చీకటి క్రియలను సాతాను క్రియలను నీవు పాదాల క్రింద చిన్న త్రొక్కాలి గొప్ప సర్పము చూస్తూ ఉన్నది సంఘాన్ని పడద్రోయాలని యేసు క్రీస్తుని ఎదుర్కోకుండా ఆయన మహిమలోకి ప్రవేశించకుండా నూతన పరిశుద్ధ పట్టణంలోకి సంఘము ఎత్తబడకుండా దుష్టుడు పలు రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సంఘాన్ని కరుముకుంటూ ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో చూపబడుతూ ఉన్నది అయితే ఈ స్థితిలో నీవేం చేయాలో తెలుసా దేవుని శక్తిని ఆశ్రయించవలసినది దేవాని శక్తిని చేతలను ఎప్పుడు నీ శక్తి నాకు కావాలి నేను కూడా మహిమ కలిగిన సంఘంగానే ఉండాలి నా కుటుంబం ఉండాలి నా పిల్లలు ఉండాలి నా భర్త ఉండాలి నా భార్య ఉండాలి మేమందరము కలిసి ఒక సంఘంగా నీ సముఖములకు చేరాలని ఆశపడుతున్నాం ఈ మధ్యన కాలం అందు మమ్మల్ని కూడా సిద్ధపరచు దేవాన్ని అందరం సిద్ధపడ్డాం